Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu cheppukovadaniki emundi TDP netallo kotta charcha rajakeeyalalo ye party aina ye nayakudaina ennikala vishayaniki vaste mass paine ekkuvaga adarapadtaru mukhyanga mahilala vote bank paine kannestaru. అందుకే గతం నుంచి ఇప్పటి వరకు కూడా మాస్ రాజకీయాలు హిట్ అయినట్లుగా ఇతర రాజకీయాలు హిట్ కాలేదు. అదే సమయంలో మహిళా రాజకీయాలు హిట్ అయినట్లుగా మేల్ పాలిటిక్స్ హిట్ కాలేదు. గతంలో అన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ మహిళలను మాస్కు చేరువ చేసుకుంది. దీంతో విజయం దక్కించుకుంది. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతిపెద్ద కాంగ్రెస్ను కూడా మహిళలకు మాస్క్ రైతులకు కూడా చేరువ చేశారు. ఫలితంగా వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక వైసీపీ కూడా ఈ ఫార్ములాతో ముందుకు సాగుతోంది. ఎన్టీఆర్ హయాంలో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ఇప్పటికీ పేదల నోళ్లలో నానుతూనే ఉంది. అదే సమయంలో ఆస్తిలో మహిళలకు హక్కు కల్పించిన ఎన్టీఆర్ మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకున్నారు. అదేవిధంగా వైఎస్ ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ వంటి కీలక పథకాలతో చేరువయ్యారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా తండ్రి బాటలు నడుస్తూ ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు, అమ్మఒడి ద్వారా మహిళలకు సామాజిక పథకాలు, పింఛన్ల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాస్కు చేరువయ్యారు. దీంతో వారి పేరు చెప్పగానే ఆయా పథకాలు ఠక్కన గుర్తుకొస్తున్నాయి. ఈ తరహాలో చంద్రబాబు కూడా ఏమైనా చేశారా అంటే ఆ పార్టీ నాయకులే చెప్పడానికి సమయం తీసుకుంటారు. మా నాయకుడు అభివృద్ధి ప్రదాత అంటారు, ఐటీ తెచ్చారని అంటారు. నిజమే కావచ్చు, మేధావి వర్గంలో చంద్రబాబుకు క్లీన్ ఇమేజ్ ఉండొచ్చు, కానీ ఎన్నికలలో గెలవాలంటే మాస్ ఓట్లే కదా కీలకం. క్లాస్ పీపుల్ లైన్లో నిలబడి ఓట్లు వేసింది కేవలం 5% మాస్, 89%. మరి దీనిని బట్టి మాస్ను పట్టించుకొని వారికి ఏదైనా చేసిన నాయకులే లైన్లో ఉన్నారు. అధికారంలోకి కూడా వచ్చిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా చంద్రబాబు మాస్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తేనే ఫలితం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.